కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు ప్రజలు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. భూ వివాదం, పెన్షన్లు, రైతు బంధు, డబుల్ ఇండ్లపైనే దరఖాస్తులు తీసుకొని వేస్తున్నారు ప్రజలు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. అట్లాంటి సమస్య లేకుండా ఉండేందుకే చాలా ఏళ్లుగా ప్రతి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజావాణి నుంచి కూడా రెస్పాన్స్ ఉన్నప్పుడు మంత్రులను కలవడం, ముఖ్యమంత్రిని కలవడం అనేది సంప్రదాయంగా వస్తుంది. కానీ గత పదేళ్లుగా ముఖ్యమంత్రిని కలిసే సంప్రదాయం రద్దయింది, ప్రజా దర్బార్లు కూడా రద్దయినాయి. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మళ్ళీ వెంటనే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కూడా వేలాదిగా జనం తరలివచ్చి సమస్యలు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటి ప్రజావాణి జరుగుతుంది. ఈ రోజు కూడా చాలామంది సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. లోపల అధికారులు కొలువుదీరారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ప్రజా విజ్ఞప్తులు స్వీకరించే క్రమంలో చాలామంది ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా భూ సమస్యలు కావచ్చు, ధరణితో వచ్చిన సమస్యలు కావచ్చు, అక్కడ కూడా చూడవచ్చు. చాలామంది రకరకాల సమస్యలకు వచ్చిన జనాలంతా కూడా కొంతమంది విజ్ఞాపనలు ఇచ్చి బయటకు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. ఇక్కడ కూర్చున్న అధికారుల్లో అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ ఉంటారు. మనకు రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, తర్వాత ఫారెస్ట్ కావచ్చు, తర్వాత ఎన్ని రకాల డిపార్ట్మెంట్, దాదాపు 42 విభాగాల అధికారులు అక్కడ ఉంటారు. కలెక్టర్ దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళను బయటికి పిలిచి ఆ సమస్య ఏంటి అనేది మనకు అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళి సంబంధిత అధికారికి లెటర్ రాయడం, తర్వాత వాటి పరిష్కారం కోసం ఇబ్బంది చేయడం. ఒక వ్యక్తి ఉన్నారు అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం కలిసిరా? కలిసినాం. ఏం సమస్య మీది? 2019లో మున్సిపాలిటీ ఆఫీసులో నాకు వికలాంగుల సంపటికి సరిచిన బాబు, నేను మళ్ళా అత్త కావచ్చు అనుకుంటా చూసుకుంటా మళ్ళా 2021, 2022, 2023 ఇచ్చుకుంటా పోతున్నా. అయితే గీతా అంటారు కానీ నాకు సర్టిఫికెట్ మీద పెన్షన్ అత్తలేదు. ప్రజావానికి ఇప్పటివరకు ప్రజావాణిలో దీంతో ఒక మూడోసారి, మున్సిపాలిటీ ఆఫీసులో ఒక 3-4 సార్లు ఇచ్చిన. 2019, 2020, 2022 ఇట్లా అన్ని పేపర్స్ ఉన్నాయి. సాధారణ సర్టిఫికెట్ ఇది. మొన్న పరిస్థితి కొంత దయచేసి, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, కలిసిరు కదా, ఎట్లా రెస్పాన్స్ ఉన్నది మేడం? సరే తీసుకునే బాబు, కొత్త వచ్చింది కదా వస్తుంది అని చెప్పాలి. ఏంది మరి ఇక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదనుకో, ఏంది మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక దేవుంద సార్ మేము ఏం చేయగలుగుతాం? గరీబ్ గా మేము, ముఖ్యమంత్రి కూడా నేరుగా సమస్యలు స్వీకరిస్తున్నారు, మొన్న ప్రజా దర్బార్ పెట్టారు, ఏమన్నా ఆశ ఉందా? అప్పటికి ఇప్పటికి తేడా? ఇప్పుడన్నా కొద్ది అత్తదన్నట్టు ఆశ ఉంది బాబు. ఇప్పుడన్నా కొద్ది కావాలి, 5 ఏళ్ళ సంగతి తిరుగుతాను కాబట్టి ఇప్పుడన్నా కొద్ది మాకు ఏదైనా సాయం చేయగలుగుతారని, 5 ఏళ్ళ సంగతి తిరగగలుగుతాను. కొద్ది దయచేసి మాకు ఏ పోలు వచ్చినా కానీ కొద్ది ఇది మనకు నాకు న్యాయం చేయాలి. 2019 నుంచి జరుగుతుంది. నా పేరు మహమ్మద్ రఫీక్, పద్మనగర్ 16 డివిజన్. ప్రజావానికి వచ్చే సమస్యల్లో ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఒక ఆర్జీదారు వచ్చారు సార్, ఏం దేనికోసం దరఖాస్తు చేసినారు? 95లో పాత పాస్బుక్ ల ప్రకారం భూములు రికార్డ్ అయినాయి. ఏ ఊరు అది? చిన్న ములకనూరు గ్రామం, చిగురుమాడి మండలం. అయితే కొత్త పాస్ ధరణిలో ఎంటర్ కాలే. ఇప్పటికి చాలా సార్లు మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఇక్కడ కలెక్టర్ గారికి ఇచ్చాము, కాగితలే. కనీసం ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు అయితే నమ్మకంతో వచ్చాము. ఎన్నిసార్లు ఇచ్చేసారు ప్రజావాళ్ళు ఇప్పటివరకు? ప్రజావాళ్ళు ఇవ్వలేదు, అక్కడ మండలంలో ఇచ్చాము, చిగురుమాడి మండలం 2-3 సార్లు ఇచ్చాము. ఏమన్నారు అక్కడ మండల స్థాయిలో? చేస్తాము, మాడ్యూల్స్ రాలేదు, మాడ్యూల్స్ చేంజ్ అయినాక చేస్తాము అని అన్నారు. అంటే మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయికి వచ్చారు, ఇప్పుడు ఇక్కడ కూడా పరిష్కారం పోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంది? ప్రజా దర్బార్ కూడా స్టార్ట్ అయింది మొన్న. సీఎం దగ్గరికే పోవడం, సీఎం ఆఫీస్లో ఇవ్వడం నెక్స్ట్. ఇక్కడ కాకపోతే పరిష్కారం కాకపోతే సీఎం ఆఫీస్లో ఇవ్వడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను 20 ఏళ్ల కిందట ఇల్లు కట్టుకున్నా సార్. పంచుకున్న కాయిదాలు ఉన్నాయి, మా నామంలో కోర్టుల కేసు నడిచింది, కోర్టుల జడ్జిమెంట్ వస్తే అయిపోయింది. ఇంతవరకు నేను డిపోకు దాదాపు 10 సార్లు దరఖాస్తు చేసినా. డిపో నుంచి సెక్రటరీకి పోతుంది, సెక్రటరీ గారి దగ్గర అడుగుతాను, నా దగ్గర రావద్దు డిపో దగ్గరకు అంటాడు. నేను ఏది రాస్తాను డిపోకు రాస్తానంటాడు. డిపో దగ్గర నా దగ్గరికి ఎందుకు అతను? మీ ఊరు సెక్రటరీ దగ్గర. సెక్రటరీకి నేను డైరెక్ట్ డిపో దగ్గర నుంచి ఫోన్ చేయించిన సార్, మరి ఇది పరిస్థితి అంటే డైరెక్ట్ సెక్రటరీ అంటాడు. అసలు ఆయన ఇల్లే కట్టుకోలేదని అన్నాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఇక పంచుకున్న కాయిదాలు ఇవన్నీ కాయిదాలే. ఇది చూడండి సార్, అన్ని ఆధారాలు ఉన్నా అంతమంది అధికారుల దగ్గరికి పరిష్కరించడం లేదంటే ఏమనుకుంటారు? ఎన్ని రోజులు ఏం జరిగింది అనుకుంటున్నారు? అవినీతి ఏం లేదు. నువ్వు ఏమన్నా దరఖాస్తులు చేస్తే నా చేత సంచి నిండు తప్పించి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మాకు బాగా మళ్ళీ వచ్చి దరఖాస్తు చేసుకుంటూ తప్పించి దీనిలో ఏం లేదు సార్. 3 క్రిమినల్ కేసులు పెట్టారు సార్. మోకం మీద అంత జాగలేదు, తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని దాదాపు 12 సంవత్సరాల నుంచి నేను వేడుకుంటున్నా. ఎవరు చెప్పినా కానీ వస్తారు అధికారులు, వస్తారు అధికారులు, వస్తారు సర్పంచ్కి భయపడి కథం ఎక్కడో అక్కడనే ఇక్కడికి కలెక్టర్ ఎన్నిసార్లు వచ్చారు? నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా సార్, 12-14 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. విన్నారా? 14 ఏళ్ళ నుంచి కాలేదు. ఇప్పుడు ఇప్పుడు కావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం ఏమడుగుతారు? కొత్త ప్రభుత్వం ఏమంటారు? ఇట్లాంటి మీద చర్యలు తీసుకోవాలి సార్. ఒకసారి అప్లికేషన్ వచ్చినప్పుడు దాని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. అది మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా ఉండాలి. దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే ఆర్టీఏ కిందనే 2 సంవత్సరాలు దాటుతుంది సార్ నేను తిరగబట్టి. ఆర్టీఏ కిందనే ఏం చెప్తున్నారు? వచ్చినప్పుడు అయితే అని చెప్తున్నారు, కాదని చెప్తున్నారు, మళ్ళీ రమ్మంటున్నారు సార్. ఫైల్ తీసుకుంటారు డిపో సార్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, కలెక్టర్ దగ్గరికి పోతా,
డిపో అంటాడు, డిపో తీసుకుంటాడు, కథ మొదలుపోతుంది, మళ్ళీ సెక్రటరీ పంపుతాడు. ఇక మళ్ళీ రిప్లై ఉండదు మనకు, మళ్ళీ నేను డిపో దగ్గరికి ఒక రెండు మూడు నెలలు తిరిగాను అనుకోండి, నువ్వు మళ్ళీ అప్లికేషన్ పెట్టు అంటాడు. మళ్ళీ అప్లికేషన్ పెట్టినా మళ్ళీ ఇది ఒక తిరుగుడు తప్పించి దీనివల్ల మాత్రం ప్రయోజనం. ఎన్నిసార్లు తిరిగిన ఒక బాధితునిగా ఇట్లా తిరగకూడదు అంటే ఈ అధికారులు ఏం చేస్తే బాగుంటుంది అంటే మీకు అయితే పని అవుతుందని చెప్పాలి, లేకుంటే కాదని చెప్పాలి, ఏదో చెప్పాలి కదా. కాదని చెప్పాలి, నేనేమంటున్నా అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. అనవసరంగా ఇదంతా తింపుకోండి ఎందుకు? ఈ ప్రజామని మా కోసమే కదా సార్ పెట్టింది. ఇక ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కారం కాక ఇంకెందుకు మరి పెట్టుకోండు. నువ్వు చెప్పే ఏ ఊరు ఏం పేరు? మన గట్టుబొత్తుకూరు సార్, గట్టుబొత్తుకూరు గంగాధార మండలం. సీతవారుడు ఈ కాగితాలు మొత్తం దరఖాస్తులు పెట్టిన, 100 దరఖాస్తులు వేసిన సీతవారుడు గంగాధార కోతే ఈడికంటారు, ఈడికంటే ఆడియో ఆఫీస్. సమస్య ఏంది? నా భూమి ఇంకోళ్ళకి ఎక్కిచ్చారు సార్, 31 గుంట భూమి గట్టుబొత్తుకూరులో. బాయిదా వీడు కరెంట్ పెట్టిరు మన మా అవ్వ మా తల్లిదండ్రులు దాని పేరు. నా పేరు చేసుకుంటాను చూసుకునే వరకు ఏరేటోళ్ళకి ఎక్కిచ్చారు సార్. చేతలేరు ఇక చేతమంటారు. హైదరాబాద్లో పెట్టిన లైను హైదరాబాద్ పోవంటే మేము గరీబ్ వాళ్ళం, మేము చేసుకుంటే తినట్టు లేకపోతే కొద్దిగానే భూమి ఉంది అంటే చేతమంటారు. చేసులు లేదు ఇక్కడికి వచ్చిన దరఖాస్తులు చేసిన సార్. ఎన్నిసార్లు వచ్చిన ఇప్పటివరకు? ఓ 100 దరఖాస్తులు చేసిన. ఇవి మా భార్యను మా బిడ్డను తీసుకొని వచ్చిన ఆఫీస్. చేతమంటారు, అత్తది పోవంటారు, ఇంటికి అత్తది అంటారు, తిరగక అంటారు. వచ్చిన వల్ల పోలీసులు గుంతుకుపోయి అక్కడ గేట్ కడ వడగొట్టారు 3-4 సార్ సార్. మా చిన్న పాప ఏడిసినా కూడా ఆ చేత్తమంటారు, పాప చిన్నపా ముఖం చూసి చేయాలంటారు. చేత్తలేరు సార్. చేత్తలేరు కానీ మళ్ళీ ఎందుకు వచ్చినట్టు ఇవ్వాలి? మళ్ళీ దరఖాస్తు పెట్టద్ద నాకు ఇప్పుడు నిన్నవనడి దాకా బంద్ ఉన్నది రావద్దన్నారు ప్రజావారు. ఇప్పుడు అనువార్ల కొత్త ఇంట్లో కొత్త మేడ వచ్చింది ఈపో అంటే ఈడికి వచ్చిన సార్. ఇక కొత్త నాది నాకు చేసి ఇవ్వాలి, ఎట్లా చేసి కానీ గిట్ల కోస పెట్టడమే కాదు, కొత్త సర్కార్ కూడా వచ్చింది కదా. ఆ కొత్త సర్కార్ వచ్చారు, కొత్త సార్లు వచ్చారు, కొత్త మేడం వచ్చిందంటే మళ్ళీ ఇలా పజావ నడుతుందంటే వచ్చిన సార్. నా భూమి నాకు చేసి అలా గోస పెడతారు తిరుగుతున్న సార్కి. ఇప్పుడు గిన్ని దరఖాస్తులు పెట్టిన మళ్ళీ నాకు రాయరాదు ఎవరైనా బతిరాడు రాయించుకొని వచ్చిన సార్. ఆడికపోతే అట్లా కంప్యూటర్లో తీసుకెళ్ళపోంటారు సార్. కొంత నాకు ఆయతాటి చేయాలి కానీ గింత గోస పెడతారు సార్ నాకు. మేము గొడిచాల ఏం సమస్య? సమస్య అంటే మాకు బాల వికాస ప్లాంట్ ఏర్పాటు చేసినారు, దాన్ని ఏర్పాటు చేసినారు తప్ప దాన్ని రిపేర్ చేసే వాళ్ళు లేరు. ఈ ప్రతి పండుగకి ఇబ్బంది. వేరే ఊళ్ళకు అక్కడ గుజ్జలపల్లె, ఎల్లంపల్లె, రమలపల్లె, బోర్నపల్లి, ఎల్లబోతారం, హుజరాబాద్ ఉంటాయి సార్ మాకు. అడిగి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను కూడా ఒక మెంబర్ని అక్కడ, ఎందుకంటే గ్రామంలో ఊరున్నది కాబట్టి నేను కూడా ఉంటున్నా కాబట్టి దాన్ని అనుకూలంగా నేను ఒక 6 లక్షల మితికి తెచ్చి ప్లాంట్ పెట్టినా. దాని ఇనాగ్రేషన్ కోసం కలెక్టర్ గారిని మినిస్టర్లు కూడా పిలుస్తాను. 14 తారీఖు నాడు ఇది ఇచ్చిపోయడానికి వచ్చిన. ఓకే, ఓవరాల్గా ప్రజావానికి అయితే చాలా మంది సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త కలెక్టర్ వచ్చారు, ఈసారైనా పరిష్కరిస్తాన ఆశతో వస్తున్నారు. ఆ దిశగా అధికారులు కృషి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.